వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్ ఇవాల్ట గుడ్ హెల్త్ లో మనం తెలుసుకోబోయే సమస్య ఆస్తమా ఆస్తమా ఎందుకు వస్తుంది రావడం గల కారణాలు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది వీటి గురించి మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ అవినాష్ గారు మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆస్తమా ఎందుకు వస్తుంది రావడం గల కారణాలు ఏంటి ఆస్తమా అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లం అండి అయితే అది చాలా మటుకు అలర్జీ తత్వం వల్ల వచ్చే ప్రాబ్లం అని అంటాము అంటే వంశపారంపరంగా వచ్చే సమస్య అన్నమాట సో దాని వల్ల అలర్జీ తత్వం అనేది పైనుంచి సంక్రమిస్తుంది అలర్జీ తత్వం వల్ల ఆస్తమా ప్రాబ్లం అనేది వస్తుంది దాని వల్ల లోపల గాలి తీసుకెళ్లే గొట్టాలు ఏవైతే ఉంటాయో ఊపిరితిత్తులలోకి అవి సన్నగా సన్నబడడం వాటి గోడల్లోని వాపు వచ్చి దాని వల్ల సన్నబడి శ్వాస తీసుకోవడం ఇబ్బంది తీసుకుంటున్నప్పుడు గుర్రు గుర్రు అనే శబ్దాలు ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనకి ఎదురు చూస్తూ ఉంటాము సో దీనికి మెయిన్ కారణం జన్యుపరమైన ప్రాబ్లం అండ్ అలర్జిక్ ప్రాబ్లం అనే చెప్పుకోవచ్చండి అయితే చాలామంది సింప్టమ్స్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సైనస్ ఆస్తమా రెండు కూడా సీజనల్ వైజ్గా చేంజెస్ అవుతూ ఉంటాయి కదా సో సింప్టమ్స్ని మనం ఏ విధంగా చూడొచ్చు వీటికి ఇక్కడ చిన్న మార్పు ఉందండి ఇప్పుడు ఆస్తమా అనేది మనకి లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే ఊపిరితిత్తుల లోపలకి సంబంధించిన ప్రాబ్లం అన్నమాట సైనస్ అనేది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్ ఇప్పుడు ముక్కు ఇరువైపులా సైనస్ అనే మ్యాక్సిలరీ సైనసెస్ అనే ఖాళీ ప్రదేశాలు ఉంటాయి అవి అంటే ఎందుకు మనలో ఉన్నాయి అనేది ఇంకా తెలియని పరిస్థితి కానీ వాటి వల్ల వాయిస్ అనే వాయిస్కి క్వాలిటీ వస్తుంది అని చెప్పుకోవచ్చు ఆ సైనసెస్ లోపల పొర ఏదైతే ఉంటుందో ఆ పొర కూడా ఈ అలర్జీ తత్వం వల్ల వాపు చెంది ఆ సైనసెస్ అనే ప్రదేశాలన్నీ మూసిపోతూ ఉంటాయి సో దాన్నే మనం సైనసైటిస్ అంటాం సో అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్కి వస్తే దాన్ని సైనసైటిస్ అంటాం కింద ఊపిరితిత్తుల లోపల భాగానికి వస్తే దాన్ని ఆస్తమా అనే ప్రాబ్లం అని పేరుతో పిలుస్తాం మనం సో చాలా మంది ఆస్తమాకి ట్రీట్మెంట్ పర్మనెంట్గా మనం యూజ్ చేస్తూనే ఉండాలి టాబ్లెట్స్ కానీ ఏమైనా ఇన్హేలర్ కానీ అంటూ ఉంటారు దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉందా అసలు ట్రీట్మెంట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయి ట్రీట్మెంట్కి వచ్చేసరికి అండి ఇది పర్మనెంట్ క్యూర్ ఆర్ ట్రీట్మెంట్ అనే పదం దీనికి వర్తించదు క్యూర్ అంటే మనకి జనరల్గా కొన్ని రోజులు మందులు వాడాము అయిపోయింది ఇంకా దీంతో సమస్య తీరిపోయింది అనేది మాత్రం ఉండదు ఇది ఎప్పటికీ మనకి వెంటాడుతూనే ఉంటుంది అయితే దీనికి వేరే విధంగా చెప్పుకోవచ్చు మనం దీన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి ఈ ప్రాబ్లమ్ని అంటే ఒకసారి మనకి ఈ ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడు ఆస్తమా ప్రాబ్లం కానీ అలర్జీ ప్రాబ్లము సైనస్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నది అనే డాక్టర్ మనకి నిర్ధారించిన తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కరెక్ట్ విధానంలో కరెక్ట్ టైం అంటే చెప్పిన టైం ప్రకారంగా తీసుకోవాలి ఆర్ నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని చెప్తారో అని తీసుకోవాలి జనరల్గా జరిగే ప్రాబ్లం ఏంటంటే కొన్ని రోజులు వాడి మన అంటే రిలీఫ్ వచ్చిన తర్వాత మందులు స్టాప్ చేసేయడం మనకి మనమే ఏదో ఒక అనుకొని స్టాప్ చేసేయడం వల్ల కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది జరగకుండా ఉంటుంది అదర్వైజ్ మనం కరెక్ట్గా మందులు వాడితే దీన్ని మనం కంట్రోల్లో పెట్టి ఎప్పటికీ మనని అది ఇబ్బంది పెట్టకుండా చేసుకునే మార్గాలు అయితే మన దగ్గర ఉంటాయి సో ఇప్పుడు కంట్రోల్ టాబ్లెట్స్తో కాకుండా మన లైఫ్ స్టైల్ ఏమైనా చేంజెస్ చేయాలా కంట్రోల్ కోసం లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే అండి యా ఇప్పుడు చాలా మటుకు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవచ్చు వాళ్ళలో ఎక్కువ యాస్థమాటిక్ ప్రాబ్లం అనేది ఉంటుంది సో వెయిట్ లాస్ అనేది జరగాలి వెయిట్ తగ్గారనుకోండి దా ఓవర్ వెయిట్కి ఆస్తమాకి డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది అంటే లోపల సూక్ష్మంగా చెప్పాలంటే సో వెయిట్ తగ్గితే ఆస్తమా అనేది మన కంట్రోల్లోకి వస్తుంది మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం అదేవిధంగా మనం ఉండే పరిసరాలు మన చుట్టుపక్కల ప్రదేశాలు అంటే పొల్యూషన్ మన ఇల్లు సపోజ్ రోడ్డు పక్కనే ఉంది దుమ్మది బాగా లోపలికి వస్తుంది అటువంటప్పుడు అవి మనం కొన్ని అవాయిడ్ చేసుకోవాల్సిన సందర్భాలు ఉంటాయి ప్లస్ చల్లని పదార్థాలు చల్లని గాలికి ఎక్స్పోజ్ అవ్వడం ఎక్కువగా అండ్ ఇంట్లో కూడా తేమ అంటే పాత ఇళ్లలో తేమ ఎక్కువ అంటే గోడలకి మోల్డ్స్ అంటాం అవి కనుక ఉన్నప్పుడు లేకపోతే పాత బట్టలు పాత పుస్తకాలు బయటకు తీసినప్పుడు వచ్చే దుమ్ము డస్ట్ వాటి వల్ల కూడా ఇవన్నీ
ట్రిగర్ అవుతాయి. వీటిని కాన్స్టెంట్గా మనం దృష్టిలో పెట్టుకొని అవాయిడ్ చేస్తూ ఉండాలి. ప్లస్ అదేవిధంగా మహిళలకి ఎక్కువ వంట చేసేటప్పుడు వచ్చే పొగ, తాలింపు వీటన్నిటి వల్ల కూడా రోజు పీల్చే ప్రక్రియలో ఒకరోజు తెలియదు, 10 రోజులు తెలియకపోవచ్చు, కానీ రోజు సంవత్సరాల తరబడి అది పీల్చినప్పుడు వచ్చే సమస్య ఈ ఊపిరితిత్తులను ఎఫెక్ట్ చేస్తుంది. సైనస్ కావచ్చు ఆర్ మనకి ఆస్థమాటిక్ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటుంది. రైట్, కాలర్ రెడీగా ఉన్నారండి, నిజామాబాద్ నుంచి. నమస్తే ప్రియ గారు, ప్రాబ్లం ఏంటి డాక్టర్కి చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. నాకు చిన్నప్పటి నుంచి ఆస్థమా ఉంది సార్. ఓకే. నా వయసు వచ్చి 36 ఇయర్స్. ఒక 10 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇన్హేలర్ వాడుతున్నాను. ఫోరోకార్డ్ క్యాప్సూల్ ఇచ్చారు హైదరాబాద్ లో డాక్టర్. అవునండి. మా పాప వయసు వచ్చి 12 ఇయర్స్. 2 ఇయర్స్ నుంచి పాపకి ఈవినింగ్ టైం వచ్చేసరికి ఏదైనా స్వీట్ తింటే కొంచెం దగ్గు లాగా వస్తుంది. ఒళ్ళంతా చిమ చిమ అన్నట్టు ఇట్లా అనిపిస్తుంది అమ్మా అని అంటుంది. ఏదైనా దగ్గు సిరప్ వేస్తే తగ్గుంది, కానీ అది కంటిన్యూగా నాకుంది కాబట్టి సింటమ్స్ తెలుస్తున్నాయి. పాపకు కూడా పిల్లి కూత రావడం, బాగా ఆటలాడినప్పుడు బాగా వస్తుంది. అయితే రీసెంట్ గా మొన్న జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే కొంచెం ఊపిరి తీసుకోవడం కష్టం అమ్మా అని అంటే ఆస్థమాటిక్ సింటమ్స్ కనపడుతున్నాయి అంటున్నారు. ప్లెజర్ అది పెట్టడానికి రాసిచ్చారు పాపకి, అప్పుడు పెట్టించాము తగ్గిపోయింది. అంటే బాగా ప్రతిసారి కనపడట్లేదు, కొంచెం అనిపిస్తుంది ఎప్పుడన్నా 1 మంత్ కో 2 మంత్స్ కో అలా. పాపకి ఇప్పుడు 12 ఇయర్స్ పాపకి. ఓకే, ముక్కుతో సంబంధించిన ఏమైనా సింప్టమ్స్ ఉంటాయండి పాపకి? ముక్కు కారడం, జలుబు? అలా ఏముండదు సార్, బాగానే ఉంటది. జలుబు ఏమి రాదు. ఇంకా బాగా ఆటలాడి గన్ గెంటినట్టు బాగా ఆటలాడినట్టు సాయంత్రం అప్పుడు దగ్గు లాగా వస్తుంది. అదేలేండి, అవుతుందండి. ఇది మీ నుంచి ఆమెకి వచ్చి ఉండొచ్చు. చెప్పినట్టుగా వంశపారంపర్యంగా వస్తుంది. అయితే చిన్నపిల్లల్లో కూడా మనం చాలా మార్గాలు ఉంటాయి దీన్ని కంట్రోల్ చేసేది. సో ఇదే వయసులో కూడా కంట్రోల్ చేయాలండి, లేకపోతే తర్వాత ఇంకా కష్టం అవుతుంది. అండ్ వీళ్ళల్లో పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అని ఒకసారి చేపిస్తూ ఉంటాము. ఎంత ప్రాబ్లం ఉంది, నేను చెప్పినట్టు గొట్టాలు ముడుచుకునే విధానంలో ఎంత శాతం ముడుచుకున్నాయని తెలుసుకునే టెస్ట్ PFT అని, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అని. ఇవన్నీ చేసి ఎలర్జీ టెస్ట్లు ఎంత శాతం ఉంది దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. అండ్ ఇన్హేలర్స్ ఫోరాకాట్ వాడటం అనేది, అంటే ఆమెకు కూడా ఏమైనా ఇన్హేలర్స్ అవి ఇచ్చినా కూడా వాడిపించండి, ఆ పరంగా ముందుకు వెళ్ళచ్చు. రైట్, కాలర్ నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి, షాద్ నగర్ నుంచి. నమస్తే ఈశ్వర్ గారు, సమస్య ఏంటి డాక్టర్ చెప్పండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ఈశ్వర్ గారు చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి ఈశ్వర్ గారు, లేకపోతే కాల్ కట్ అవుతుంది. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి, చెప్పండి. సార్ నాకు ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ వచ్చింది సార్. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వల్ల బాగా ఆయాసం, చాలా ఆయాసం, దమ్ము ఇలాంటివి చాలా దమ్ము వస్తుంది సార్. నడవలేని పరిస్థితిలో ఉన్నాను. ఈ హెన్ కిల్లర్ అనేది హాస్పిటల్లో ఇచ్చినారు, అది వాడటం వల్ల అది వాడితే నాకు దగ్గు వస్తుంది సార్. అది వాడితే పెయిన్ కిల్లర్ అన్నారా? స్ప్రే ఇన్హేలర్. అది అప్పుడప్పుడు హాస్పిటల్ ఇచ్చినారు, అది స్ప్రే చేస్తే దమ్ము వచ్చి బాగా ఆయాసం వచ్చినప్పుడు అది స్ప్రే చేస్తే దగ్గు వస్తుంది. ఇన్ఫెక్షన్ నాకు చాలా మామూలుగా బయటికి, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేసరికి చాలా వస్తుంది సార్. పొడి దగ్గు అంటారా, ఈ తమిడ అనేది వస్తుందా? తమిడ అలాంటివి ఏం లేదు సార్, మామూలుగా పొడి దగ్గు. అది దగ్గు ఎలాంటి టైంలో వస్తుంది అంటే మామూలుగా ఆయుసం ఎక్కువ అయినప్పుడు దగ్గు వస్తుంది. ఇన్ఫెక్షన్ అన్నారు కదా, వాటి వివరాలు ఏమైనా చెప్పగలుగుతారా, ఎటువంటి ఇన్ఫెక్షన్ అని వచ్చింది అని? అది ఇన్ఫెక్షన్ అంటే కొంచెం లైట్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు, కాకపోతే మా దగ్గర మేము గవర్నమెంట్ లో చూపించుకున్నాం సార్. ఓకే. కేజీ హాస్పిటల్ ఎర్రగడ్డ చేసినట్టుగా అది సిసిటీవీ స్కానింగ్ అది తీయించినాము, ఏం పర్లేదు. ఇది కొంచెం ఆక్సిజన్ వాడమని చెప్పారు సార్. ఒక 4 మంత్స్ ఆక్సిజన్ వాడమని చెప్పారు. 4 మంత్స్ ఆక్సిజన్
ఆల్రెడీ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్న ఆక్సిజన్. అయినా ఇంకా కొంచెం అట్లే ఉంది సార్, తగ్గట్లేదు. ఒక పని చేయొచ్చండి, ఒక మార్పు చేయొచ్చు. మేబీ నెబులైజర్ లాంటిది ఏమైనా వాడి మీరు ప్రయత్నం చేయొచ్చు. కొంతమందికి ఇన్హేలర్స్ ఇబ్బంది అయ్యి ఈ నెబులైజర్స్ పనిచేయచ్చు, వాడే విధానం బట్టి కూడా ఉంటుంది. ప్లస్ మీరు ఆక్సిజన్ మీద కూడా కొంచెం బాగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అంటే చాలాసార్లు ఆక్సిజన్ కొద్దిసేపు వాడి మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం, కానీ ఎక్కువసేపు వాడితే ఆక్సిజన్ వల్ల కూడా మనకి దగ్గు మీకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుందండి. రైట్, చీరాల నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే నిజాముద్దీన్ గారు. నమస్తే మేడం. యా, సమస్య ఏంటి డాక్టర్ చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి, చెప్పండి. సార్ మా సిస్టర్కి ఒక 5-6 మంత్స్ నుంచి అంటే గొంతు నసగాను పొడి దగ్గు వస్తుంది సార్. అంటే అది చూపిస్తే డాక్టర్లకి అదేంటంటే టాబ్లెట్స్ ఇస్తున్నారు. ఓకే, అంటే ఆ టాబ్లెట్స్ వాడాక మళ్ళీ ఆపేసాం అనుకోండి, మళ్ళీ స్టార్ట్ అవుతుంది సార్. వీళ్ళు ఏంటంటే అది అంతే పరిష్కారం లేదన్నట్టు జ్వరంలో పోయిద్ది అది అంటున్నారు. అన్న పరిష్కారం ఉందా సార్? అంటే ఇప్పుడు ఏ టాబ్లెట్ అంటే ఎటువంటి టాబ్లెట్లు ఇచ్చారంటారు? గ్యాస్ట్రిక్ టాబ్లెట్ అనా, లేకపోతే ఆస్తమా టాబ్లెట్ అనా, యాంటీబయాటిక్స్? అంటే అది సిచ్యువేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుందండి, ప్రాబ్లమ్ అనే బట్టి. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఉదాహరణకి కొంతమందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది తరచుగా ఫ్రీక్వెంట్గా ఉండటం వల్ల రిఫ్లెక్స్ అంటాం, పొట్టలో ఉండే యాసిడ్ లాంటి పదార్థం అంతా పైకి వచ్చి గొంతు దగ్గరికి అక్కడ ఇరిటేషన్ వచ్చి దగ్గు టైప్లో వస్తుంటుంది. ఇటువంటివి పర్మనెంట్ సొల్యూషన్స్ కొంచెం కష్టమే, కానీ కొన్ని మార్పులు చేసుకోవాలి. ఆహారంలో మార్పులు, పడుకునే విధానంలో మార్పులు, ఇటువంటివి ఎక్కువ కారం మసాలా లాంటివి తినకుండా అవన్నీ. అదేవిధంగా అది ఆస్తమాకు సంబంధించింది కానీ అలర్జీ సైనసైడ్కి సంబంధించింది అయితే మందులు 3-4 నెలలు కంటిన్యూస్గా వాడి బ్రేక్ అంటే డాక్టర్ చెప్పేదాన్ని బట్టి స్టాప్ చేయడం కానీ మెల్లగా తగ్గించడం కానీ చేయాల్సి ఉంటుందండి. రైట్, జగిత్యాల నుంచి కాల్ రెడీగా ఉన్నారండి. నమస్తే రాజేష్ గారు, ప్రాబ్లం ఏంటి డాక్టర్ చెప్పండి. మేడం నమస్కారం. సార్ నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి. అయితే మా అమ్మకు సార్ ఒక 10 ఇయర్స్ నుంచి వాడుతున్నాం సార్ కెమికల్. ఈ మ్యాక్సిక్ లో 2 రోటో క్యాప్. ఓకే, అది కంటిన్యూషన్ అసలే అంటే ఏం ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ రోజు వాడిపిస్తున్నాం సార్. ఓకే, ఇంకొకటి మన ఇది సార్ మాంటెక్స్ ఎల్సీ టాబ్లెట్, అది కూడా అంటే అప్పుడప్పుడు కొంచెం సర్ది అయితే వాడడం ఇచ్చింది సార్ డాక్టర్ గారు. ఓకే, ఒక 50 ఇయర్స్ నుంచి అంటే ఇప్పుడు అమ్మకు 59-60 ఉంటాయి సార్ ఏజ్. ఓకే సార్, అది కంటిన్యూషన్ ఇంకా అట్లా చేయాల్సిందేనా? అంటే ఒకటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఉదాహరణకి ఈ విధంగా ఉంటాయండి. మ్యాక్సిఫ్లో 250 ఉంది కదా, దాన్ని 3 నెలలు వాడిన తర్వాత అంతా ఓకే అయిన తర్వాత 125 పవర్ చేయడం, దాంట్లో సగం పవర్ చేయడం, ఇంకా ఆ విధంగా ఒక 3 నెలలు కంటిన్యూ చేయడం, ఇంకా ఓకే అయిన తర్వాత ఒక 100 పవర్ చేయడం, అవసరమైతే ఇంకా తగ్గించడం, అది చేస్తూ ఉంటాము. బట్ కొన్నిసార్లు మనకి కుదరచ్చు కుదరకపోవచ్చు కూడా, ఆ విధంగా తగ్గించినప్పుడు మళ్ళీ సిమ్టమ్స్ వచ్చాయంటే మళ్ళీ యథావిధిగా మామూలు డోస్కే వచ్చేసేయాలి. బట్ ఈ ప్రయత్నం జరుగుతూ ఉండాలి. అండ్ సిచ్యువేషన్ బట్టి కూడా, ఇప్పుడు చలికాలంలో కొంతమందికి ఎక్కువ అవసరం పడుతుంది, ఎండాకాలంలో ఎక్కువ అవసరం పడదు. బట్ మీరు 10 ఏళ్ళుగా వాడుతున్నారు కాబట్టి కంటిన్యూ చేయాల్సి వస్తుంది, చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు మీరు. రైట్, సూర్యపేట నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, సమస్య ఏంటి డాక్టర్ చెప్పండి. నమస్తే మేడం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ నాకు 45 ఏజ్ ఉంటుంది సార్, మలుస్తుంది నేను. ఓకే సార్, నాకు ఈ నడుస్తుంటే ఆయాసం లాగా వస్తుంటుంది సార్ అప్పుడప్పుడు. నైట్ పడుకుంటే గొంతు మొత్తం అంటే గురగుర అని శబ్దం వస్తుంటుంది సార్. ఉదయం పూట అలా బ్రష్ చేసినప్పుడు ఇట్లా చేస్తే చిన్న చిన్న రౌండ్స్ లాగా చెమట వస్తుంది సార్. చిన్న రౌండ్ అంటే బాల్ లెక్క, బాల్స్ లాగా వస్తుంది సార్. అయితే దీనివల్ల ఏమవుతుంది సార్, నాకు ఇట్లా తల ఇచ్చేసినట్టుగా కఫం ద్వారా ఉన్నట్టుగా అనిపిస్తుంది సార్. ఒక్కోసారి
నేను ఒకసారి ఇట్లా డాక్టర్ గారిని ఇట్లా తల నొప్పులు వేస్తున్నాను, ఒక ఎండిని కలిస్తే ఫ్లూనార్జిన్ 10 mg టాబ్లెట్ యూజ్ చేయమంటుంది. ఏది క్లినికు అది యూజ్ చేశాను, కానీ ఇప్పుడు ఒక వారం రోజులు సార్ నాకు ఇట్లా తల ఇచ్చేసినట్టుగా ఉంటుంది, చెమడేమో అట్లాగే బాల్స్ బాల్స్ లెక్క వస్తుంది. ఉదయం పూట బ్రష్ అంటే పళ్ళ పళ్ళ దోమ అని విలేజ్ వాళ్ళు అంటే పళ్ళ పళ్ళ దోమ అంటే కటింగ్ కటింగ్ ద్వారా చెమడ వస్తుంది సార్. అది ఏమైంది ఎట్లా సార్? ఏమన్నా ఒక పని చేయాల్సి ఉంటుందండి, మీరు రెండింటినీ సెపరేట్ చేద్దాము. ఈ బాల్స్ తెమడ రావడం కానీ శ్వాస ఇబ్బంది అదంతా మీకు ఎలర్జీ ఆస్తమాకు సంబంధించిన ప్రాబ్లం లాగానే అనిపిస్తుంది. ఆస్తమాలో బాల్స్ టైప్లోనే చిన్న చిన్న బాల్స్ చిక్కటి బాల్స్ టైప్లో తెమడ అనేది వస్తూ ఉంటుంది. కానీ తల విసరడం అనేది అటువంటిది అది డిఫరెంట్ ప్రాబ్లమ్. ఒకసారి మీరు న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది, అది ఇది డిఫరెంట్ అయ్యే అవకాశం ఉంటుందండి. రైట్, వరంగల్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే శ్రీను గారు, ప్రాబ్లం ఏంటి డాక్టర్ చెప్పండి. నమస్తే మేడం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి, చెప్పండి. సార్ ఏం లేదు సార్, మా బాబు 13 ఇయర్స్ ఓల్డ్ సార్. ఓకే. అంటే ఒక ప్రీవియస్ 6 మంత్స్ బ్యాక్ కొంచెం నోట్లో పడుకునేటప్పుడు గ్లూకోస్ అని చెప్పేసి చూపించాను సార్ ఇంటికి. చూపిస్తే తను ఏమన్నారంటే ఒకసారి సిటీ స్కాన్ చేస్తే సైనస్ ఉందండి లోపల అని చెప్పారు సార్. మళ్ళీ ఏదంటే తగ్గిపోయింది సార్, ఒక 6 మంత్స్ కి మాదిరి కరోనా మళ్ళీ ఒక 2 మంత్స్ మెడిసిన్స్ వాళ్ళని తగ్గిపోయింది సార్. అంటే మళ్ళీ కొంచెం మేము ఇద్దరు కొంచెం సౌండ్ వస్తుందని చూపిస్తే మళ్ళీ అట్లనే ఉందండి అని చెప్పేసి అన్నారు సార్. మళ్ళీ సిటీ స్కాన్ తీపించామంటే తీపించాం సార్. దాంట్లో మ్యాక్సిలరీ స్పాన్స్ అనేసి చూపించారు సార్. అది అంటే ప్రాబ్లం మామూలుగా మెడిసిన్స్ తగ్గిపోతుందా సార్? దానికి అన్ని ఉంటుంది సార్, కొంచెం కూల్ పదార్థాలు మొత్తం తగ్గిమండి సార్. అదేలేండి, ఇప్పుడు దీనికి సమాధానం అంటే ఇప్పుడు సిటీ స్కాన్లో ఉండే మోతాదు ఆర్ సివియరిటీ అంటాం, ఎంత సివియర్గా ఉంది అనే దాన్ని బట్టి ఉంటుందండి. తక్కువ సివియరిటీ అయితే కొన్నిసార్లు మందులతోని లేదా కొన్ని నేజల్ స్ప్రేస్తో కూడా కంట్రోల్ చేయొచ్చు. సపోజ్ చాలా ఎక్కువగా ఉంది, సైనసెస్ అన్నీ నిండుకున్నాయి చీము లాంటి పదార్థంతో అంటే సిచ్యువేషన్ బట్టి సర్జరీ లాంటివి కూడా అడ్వైస్ చేస్తూ ఉంటారు. సో ఈఎన్టి డాక్టర్ మీకు కరెక్ట్ సలహా ఇచ్చి ఆ విధంగా మీరు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. రైట్, హైదరాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే లుక్మా రెడ్డి గారు, ప్రాబ్లం ఏంటి డాక్టర్ చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. నా పేరు లుక్మా రెడ్డి అండి. ఓకే చెప్పండి. నాకు గత 10 సంవత్సరాల నుంచి చెప్పండి అస్తమా వస్తుంది సార్. ప్యాస్ పోయినప్పుడు బాగా ఎక్కువైంది, కన్ను తిరిగినట్టుంటది, కొద్దిగా 10 అడుగులు నడిచిన ఆయాసం వస్తుంటది, కొద్దిగా మెట్టెక్కిన ఆయాసం వస్తుంటది, చాలా ప్రాబ్లం ఉంది సార్. 10 ఇయర్స్ నుంచి అన్ని హాస్పిటల్ తిరిగినా ఏ హాస్పిటల్ తిరిగినా తగ్గట్లేదు. టాబ్లెట్లు అయితే ఇస్తున్నారు, 2-3 రకాల మిషన్లు, ఏ డాక్టర్ దగ్గర పోతే ఒక మిషన్ రాస్తుంది, ఆ మిషన్ తెచ్చి పెట్టుకుంటున్నాం సార్. రాత్రి కూడా గాలి మిషన్ ఒకటి, రెండోది డ్రాప్స్ వేసే మిషన్ ఒకటి, ఈ ఫీల్ చేసి ఒకటి, 3 రకాల మిషన్లు వాడుతున్నా కూడా ఏం తగ్గట్లేదు సార్. బాగా ఆయాసం వస్తుంది. ఏజ్ మాత్రం నాకు 70 ఏళ్ళు ఉంటాయి. దానికి కష్టమైంది సార్, అన్ని హాస్పిటల్ తిరిగింది సార్. అదే ఇప్పుడు ఇందులో కొన్ని ఈ విధంగా చెప్పచ్చు అండి. ఆస్తమా కొన్ని ఎక్కువ రోజులు అయిన తర్వాత మొండిగా తయారవుతుంది, అది దాన్ని కొన్నిసార్లు వయసు రీత్యా కూడా COPD అనే పేరుతో పిలుస్తూ ఉంటాము. సపోజ్ అది COPD కింద కన్వర్ట్ అయితే దానికి వేరే రకమైన మందులు వాడటం, ప్లస్ మీరు అన్నట్టు మెషిన్లు కూడా వాడే విధానం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు వాడే విధానం బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు ఇన్హేలర్స్ కానీ మెషిన్లు అంటే ఇప్పుడు వేరే జబ్బులకి మందులు అయితే టాబ్లెట్లు అనుకోండి, ఏ విధంగా వాడినా పౌడర్ చేసి వాడినా ఏ విధంగా వాడినా కూడా అవి రక్తంలో కలిసి పనిచేయడం జరుగుతుంది. ఈ వీటికి సంబంధించిన మందులు మాత్రం మనమే ఊపిరితిత్తుల లోపలికి పంపించాలి. సో అది పీల్చే విధానం చాలా ఇంపార్టెంట్ అండ్ చూసుకోవాలి. ఆ మెషిన్లు వాడే విధానం అది కూడా అది ఒక్కసారి మీరు చూసుకుంటే సరిపోతుందండి. రైట్, నెక్స్ట్ కాలర్ కరీంనగర్ నుంచి ఉన్నారండి. నమస్తే భాస్కర్ రెడ్డి గారు, సమస్య ఏంటి డాక్టర్ చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం అండి భాస్కర్ రెడ్డి గారు, చెప్పండి. సార్ ఇది మా అబ్బాయికి ఒక 1 మంత్ నుంచి తుమ్ములు వస్తున్నాయి సార్. తుమ్ములను జలుబు రావడం,
త్రీ ఫోర్ టైమ్స్ అట్లా అయింది అన్నట్టు వన్ మంత్ లో. మరి ప్రాబ్లమ్ సొల్యూషన్ ఏంటి సార్? వయస్ సైనస్ ప్రాబ్లమా లేకపోతే ఇంకా వయస్ ఎంత చెప్పగలుగుతారా అని? అదే బాబు వయస్ ఎంత చెప్పండి ఒకసారి. 13 సార్. ఓకే, అంతేలేండి. మోస్ట్లీ ఆ ఏజ్ వాళ్ళకి ఎలర్జీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, అదే సైనసైటిస్ ప్రాబ్లమ్సే. అండ్ లాస్ట్ ఈ ఒకటి రెండు నెలలుగా మనకి వాతావరణంలో కూడా చాలా మార్పులు రావడం, చల్లదనం అది ఉండటం వల్ల కూడా తరచూ ఇది ఉంటూ ఉంటుంది. సో ఒక ఈఎన్టీ డాక్టర్ కానీ లంగ్స్ డాక్టర్ కానీ కలిస్తే వాళ్ళు ఎగ్జామిన్ చేసి చెప్తారు. సైనసైటిస్ ఎలర్జీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే నేను చెప్పినట్టుగా కొంచెం ఎక్కువ కాలం మందులు వాడితే అది కంట్రోల్లోకి వస్తుంది. మహబూబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. హలో రాణి గారు, ప్రాబ్లమ్ ఏంటి డాక్టర్ చెప్పండి. నమస్కారం డాక్టర్ గారండి. నమస్తే అండి, చెప్పండి. నాకు ముక్కు సైంటిస్ అంటే ఇదివరకు ఆపరేషన్ అయిందండి. అంటే సార్ ఇప్పుడు కూడా పడుకుంటే ఇక నైట్ తెల్లారేసరికి మొత్తం ముక్కు మూసుకపోతుంది. ఒక సైడే, కుడి సైడ్ ఒక సైడే బాగా మూసుకపోతుంది సార్. మళ్ళీ తల మొత్తం ఇట్లా వాపు వస్తుంది, కళ్ళు ఇట్లా మొత్తం అదే ఊసులు తోడుతా ఉన్నాయి. తల బరువుగా ఉంటుంది, పొద్దున్న లేచేసరికి ముక్కులు మూసుకుపోతున్నాయి. మళ్ళా గురక బాగా వస్తుంది సార్. నాకు ఇదివరకు ఆపరేషన్ అయింది. ముక్కు ఆపరేషన్ అని అంటున్నారు కదా, అదేలేండి. ఇది కూడా నేను ఇందాకలు అన్నట్టు సైనసైటిస్ సంబంధించిన ప్రాబ్లమే. ఒకటి మీరు చేయవలసింది కూడా ఏంటంటే రాత్రిపూట పడుకునే ముందు ఆవిరి తీసుకొని పడుకోవడం అది చేయొచ్చు. నెక్స్ట్ సిచ్యువేషన్ బట్టి మీరు అంటే కండిషన్ బట్టి డాక్టర్ గారు మెడిసిన్స్ ఇవ్వడం, యాంటీ అలర్జిక్ మెడిసిన్స్ అండ్ అవసరమైతే ముక్కులో స్ప్రేస్ వాడుకుంటే అది మనకు కంట్రోల్లోకి వస్తుంది. కానీ మెయిన్ మీరు స్టీమ్ తీసుకునేది కూడా ట్రై చేయండి ఒకసారి. అయితే డాక్టర్, కోవిడ్ టైంలో ఆస్తమా పేషెంట్స్ చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో కోవిడ్ వచ్చిన వాళ్ళు ఆస్తమాని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అంటారు? ఇక్కడ రెండు విధాలుగా కూడా చెప్తానండి, మాట్లాడదాం. ఒకటి, ఆస్తమా పేషెంట్స్ వాళ్ళకి కోవిడ్ రావడం అనేది ఒక కండిషన్. కోవిడ్ వచ్చిన తర్వాత ఆస్తమా విధంగా ట్రబుల్ అవ్వడం అనేది ఒక విధంగా మాట్లాడుకుందాం. ఆస్తమా పేషెంట్లలో మేము చూసింది చాలా మటుకు వాళ్ళు ఆల్రెడీ ఇన్హేలర్స్ మీద ఉంటారు కాబట్టి ఆ ఇన్హేలర్స్ అంటే కోవిడ్లో జ్వరము దగ్గు అటువంటి వచ్చి మరీ సివియర్గా అవ్వకుండా ఉండే పరిస్థితులే ఎక్కువ చూసాము. ఎందుకంటే ఆల్రెడీ ఇన్హేలర్స్ ఉండడం వల్ల ఇన్హేలర్స్ ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా చెప్పేది ఏమంటే కోవిడ్ తరుణంలో ఇన్హేలర్స్ అనేవి మనం అంటే ఈరోజు వాడి రేపు వాడకుండా ఆ విధంగా చేయడం మంచిది కాదు. ఒకసారి డాక్టర్ చెప్పారు అంటే కంటిన్యూస్గా వాడుతూనే ఉండాలి అండ్ మళ్ళీ మళ్ళీ వాళ్ళని కలవడం, ఎప్పుడు తగ్గించాలి ఇవన్నీ చూసుకోవాలి. సో ఇన్హేలర్స్ వాడుతున్న వాళ్ళల్లో కోవిడ్ అనేది అసలు ట్రబుల్ చేయట్లేదు, అది చూస్తున్నాం. రెండోది, కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళల్లో వారు తగ్గుతున్న తరుణంలో ఆస్థమాటిక్ ప్రాబ్లమ్స్ లాగా ప్రజెంట్ అయ్యే కండిషన్స్ కూడా చూస్తున్నాం. అంటే పోస్ట్ వైరల్ బ్రాంకైటిస్ అనో బ్రాంకిల్ హైపర్ రెస్పాన్సివ్నెస్ టైప్లోని కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల గాలి తీసుకెళ్లే గొట్టాలు టెంపరీగా ఇబ్బందికి గురై ఆ టైంలో కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ దగ్గు రావడం, ఆయాసం, తర్వాత గురుగురు శబ్దాలు వాళ్ళలో కూడా మళ్ళీ అవసరాన్ని బట్టి నెబులైజర్స్ అని ఇన్హేలర్స్ అవన్నీ ఇస్తూ ఉంటాం. సో అది కూడా కంట్రోల్ చేయగలుగుతున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, ఆస్తమా ట్రీట్మెంట్ గురించి మా వ్యూవర్స్కి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఇది వాళ్ళ గుడ్ హెల్త్, స్టే ట్యూన్డ్ టు బేసిక్స్ న్యూస్.